సో బీపీ చూసుకోవటం ఇంటి దగ్గరే ఎలాగా అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. అది ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా రెండు రకాల మిషన్స్ ఉంటాయండి. మాన్యువల్ అంటే మనం ఇది అందరూ చూసే ఉంటారు, ఇది ఈ బటన్ నొక్కితే ఇది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇది మీరు డాక్టర్ దగ్గర అందరి దగ్గర చూసే ఉంటారు కదా. ఇది మనకి బెలూన్ లాగా ఉంటుంది, దాన్ని నొక్కి పాదరసం ఉంటుందన్నమాట. పాదరసం అంటే మెర్క్యూరీ మానోమీటర్ లెవెల్ ఉంటుంది, దాన్ని బట్టి మనం బీపీ ఎంత అనేది చూస్తాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అనమాట. కాబట్టి ఇది చూడటం కొంచెం కష్టం అనమాట. జనరల్ పబ్లిక్కి స్టెత్ పెట్టి వినాల్సి ఉంటుంది, అది కొంచెం కష్టం. కాబట్టి ఇంట్లో చూసుకునే వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఇంకొక మిషను, మామూలు పోర్టబుల్ మిషన్ ఉంటుంది. ఇదిగోండి ఈ మిషన్ అనమాట. ఈ మిషన్కి ఉండే పార్ట్స్ ఏంటంటే నాలుగే నాలుగు బ్యాటరీస్. ఈ నాలుగు బ్యాటరీస్ ఫస్ట్ మనం వేసుకుంటాం అనమాట. ప్లస్ మైనస్ చూసి వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇది బయటకు వచ్చేది ప్లస్, వెనకాల ఉండేది మైనస్. ఈ స్ప్రింగ్ ఉంది కదండి, ప్రతిసారి స్ప్రింగ్ ఉంటుంది కదా, స్ప్రింగ్ వైపు ఎప్పుడు మైనస్ పెట్టాలి. యూజువల్గా దాని మీద రాసి కూడా ఉంటుంది. మళ్ళీ దాని కింద చూడండి, రివర్స్ పెట్టాలి. ఈ స్ప్రింగ్ ఉన్న వైపు మైనస్, ఈ బొడిపు ఉన్నదేమో ప్లస్ అనమాట. ఇదిగోండి ఇక్కడ కింద స్ప్రింగ్ ఉంది కదా. సో ఇది పెట్టిన తర్వాత మనం ఈ క్యాప్ పెట్టేసుకుంటాము, అయిపోయింది. తర్వాత మిషన్ ఈజ్ రెడీ. ఈ మిషన్కి ఇప్పుడు ఏంటి, రెండో పార్ట్ మిషన్ మనం బ్యాటరీలు కూడా వేసేసాము. తర్వాత ఈ కఫ్ అంటారు, ఇది చేతికి కట్టేది. ఈ చేతికి కట్టే దాంట్లో చాలామంది తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఈ చేతికి కట్టేది ఎలా కట్టుకోవాలి అంటే, ఇది ఇలా లూజ్ చేసుకుని మనకి మధ్యలో, ఇప్పుడు దీనికి గాలి నింపే వైర్ ఉంటుంది, దీని లోపల గాలి కొట్టి ప్రెషర్ పెంచి ప్రెషర్ ఈ మిషన్ కొలుస్తుందన్నమాట. సో దీంట్లోంచి చెయ్యి మనం పెట్టాలన్నమాట. చాలామంది ఇట్లా పెడతారు, ఇది రాంగ్ అనమాట. ఇది పైకి ఉండకూడదు, ఇది కిందకు ఉండాలి. సో ఇది తప్పు, ఇది తప్పు మెథడ్. కాబట్టి రివర్స్లో పెట్టాలన్నమాట, ఇలా పెట్టుకుని. సో ఇంకొక కరెక్ట్ మెథడ్ ఏంటి అన్నారనుకోండి, ఇలా పెట్టుకుంటే ఇది బయటికి ఎలాగ రాదు. ఇది ఇది ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత దీన్ని లాగాలి. లాగి నేను ఎందుకని ఇంకొకళ్ళ మీద చూపించట్లేదు, నా మీద నేను ఎందుకు కొంచెం ఇబ్బంది పడైనా చేస్తున్నానంటే, ప్రతి మనిషి ఇది ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సినంత గొప్ప విషయం ఏం కాదండి. ప్రతిసారి ఆధారపడటం అనేసరికి వచ్చిందంటే అది మనకి ప్రతిసారి ఆధారపడాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా టైట్గా కట్టాను. కట్టిన తర్వాత ఇంకో మీ తప్ప ఏం చేస్తారంటే, ఈ వైర్ ఉంటుంది కదండి, ఈ వైర్ వెనక భాగం ఉంది, నాకు వెనక భాగం ఉండకూడదు, ఫ్రంట్ ఇక్కడ మోచేయి ముందు భాగంలో ఉండాలి. అది కట్టేసిన తర్వాత కొంచెం లూసుకుంటేనేమో ఇలా తిప్పేసేయచ్చు, లేదంటే కొంచెం లూజ్ చేసి మనం దాన్ని అద్ది ముందుకు వస్తే కనుక మనకి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ యారో ఉంది కదా, యారో రక్తనాళం దగ్గర ఉంటుంది. రక్తనాళం ఎక్కడ ఉంటుందంటే మనకి మోచేయి ముందు భాగంలో ఉంటుంది ఆల్మోస్ట్. కాబట్టి ఆల్మోస్ట్ ముందు భాగానికి వచ్చేసింది. సో ఇది కిందకు ఉండాలి, పై భాగంలో ఉండకూడదు. ప్లస్ ఇది కరెక్ట్ కఫ్ సైజ్, యావరేజ్ 70 కేజీల నుంచి 80 కేజీలు, 50 కేజీల నుంచి 70-80 కేజీల వరకు ఈ కఫ్ పనిచేస్తుంది అన్నమాట. కొంతమందికి చేతులు ఇంతింత లావు ఉంటాయి, అలాంటప్పుడు రాంగ్ మెజర్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. చేతులు లావున్న వాళ్ళకి మాత్రం ఇది వేరే కఫ్ ఉంటుందన్నమాట, బేరియాట్రిక్ కఫ్ అంటారు. అది కొంచెం పెద్దగా ఉంటుంది, అంటే 120 కేజీలు ఉండి చేతులు ఇంతింతలా ఉండే వాళ్ళకి ఈ మిషన్ ఇది కడితే తప్పు వస్తుంది. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది ఈ నాజిల్ అనేది మనకి, ఈ మిషన్ ఉంది కదా, మిషన్కి ఇటువైపు ఇది ఉంది కదా, ఈ హోల్లోకి మనం లోపలికి అనాలి. అనేసిన తర్వాత ఇంక ఇప్పుడు చూడండి, ఈ బటన్ నొక్కేస్తే సరిపోతుంది. ఇప్పుడు బటన్ నొక్కితే మెజర్మెంట్ వచ్చేస్తుంది. బటన్ నొక్కేసి సో చెయ్యి టైట్గా బిగుసుకున్నట్టు తెలుస్తుంటుంది మనకి. నూట 135 వరకు టప్ 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 అని అక్కడ హార్ట్ సింబల్ కనపడుతుంది, అంటే పల్స్ కొట్టుకుంటున్నట్టు.
చూశారు కదా 116/78 ఉంది, అంటే పర్ఫెక్ట్లీ నార్మల్ బీపీ ఉందన్నమాట. సో పల్స్ 81 ఉంది, దీంట్లో పల్స్ కూడా ఉంటుంది. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇది చూస్తారు కానీ రాయరు. సో బీపీ ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఒక లాంగ్ నోట్బుక్ కానీ మంచి నోట్బుక్ పెట్టి దాంట్లో ప్రతి రీడింగ్ రాసి తీసుకురావాలి డాక్టర్ దగ్గరికి. మీ బీపీ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఏ డాక్టర్కి మీ బీపీ మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళ బిజీలో. మీరు అన్ని ఎన్ని రీడింగ్స్ రాసుకొస్తే అన్నిటి యావరేజ్ మీద పర్ఫెక్ట్ ట్యాబ్లెట్ అనేది అడ్జస్ట్మెంట్ చేయడం కుదురుతుంది. కాబట్టి ఇది ఇంత సింపుల్గా ఉంది. నేను ఎవరి హెల్ప్ లేకుండా సింపుల్గా నా మీద నేను ఎలా చేసుకున్నాను ఇప్పుడు చూడండి. అన్నిటికన్నా దీంట్లో మోస్ట్ కష్టమైంది ఈ కఫ్ కట్టుకోవటం కట్టుకోవటం ఒక్కటే. కరెక్ట్ టెక్నిక్లో కట్టడం గుర్తుపెట్టుకోండి. ఈ ట్యూబ్ అనేది మో చేతికి ముందు భాగంలో ఉండాలి. యారో అనేది ఇక్కడ మనకి రక్తనాళం ఉంటుంది, అది కొట్టుకున్నప్పుడు అది సెన్సార్ ఉంటుందన్నమాట, అది మెజర్ చేస్తుంది. ఓకేనా? ప్లస్ ఈ పైపింగ్ పైకి ఉండకూడదు, కిందకు ఉండాలి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఇంకా ఉంది. బ్యాటరీలు కరెక్ట్గా వేసుకోవటం రావాలి. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళకి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏది తెలియదు. నేను ఇందాక చూపించాను పాజిటివ్ సైడ్ బొడుపు ఉంటుంది, స్ప్రింగ్ మనకి మిషన్లో స్ప్రింగ్ ఉన్న వైపు నెగిటివ్ అన్నమాట. సో నెగిటివ్ వైపు పెట్టాలి, బొడుపు ఉన్నది స్ప్రింగ్ ఉన్న వైపు పెట్టకూడదు అన్నమాట. అదొకటి. తర్వాత దీని మీద మెజర్మెంట్కి ఏమేంటి జాగ్రత్తలు అని కూడా ఉంది. ఒకటి, 1-2 సెంటీమీటర్ మోచేతి కన్నా కొంచెం పైన గ్యాప్ ఉండేటట్టు చూడాలి. ఈ మోచేయింది కదా, దీని నుంచి 1 ఇంచ్ పైన కట్టుకుంటే కరెక్ట్ రీడింగ్ వస్తుంది అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకొకటి ముఖ్యమైనది, మాన్యువల్ బీపీ ఉంది. మాన్యువల్ బీపీ మనది మనం కూడా చూసుకోవచ్చు, కానీ మీ ఇంట్లో వాళ్ళు కూడా పోనీ, ఇదేమి పెద్ద బ్రహ్మ విద్యం కాదు. సో బీపీ ఉన్నోళ్ళు ఈ చిన్న స్కిల్ కూడా నేర్చుకోకపోతే ఎలాగా? సో అది నేర్చుకోవాలి కంపల్సరిగా. ఎందుకంటే ఒక్కోసారి మనకు రూపాయి ఖర్చు లేదు. ఇది చూడండి, దీంట్లో డైమండ్ కంపెనీ అని ఉంది. నా చిన్నప్పటి నుంచి ఇదే కంపెనీ ఉండేది, డైమండ్ కంపెనీ అని మంచి స్టాండర్డ్. ఇది మీకు తక్కువ ఖర్చులో వచ్చేస్తుంది, రూపాయి ఖర్చు లేదు, జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఒక స్టెత్ కొనుక్కోవాలి, స్టెత్ ఇది. స్టెత్ లేకపోతేనేమో 2 రీడింగ్స్ రావు, ఓన్లీ చేత్తో కూడా పై రీడింగ్ ఒక్కటే వస్తుంది, కింద రీడింగ్ రాదు. సిస్టాలిక్ వస్తుంది, డయాస్టాలిక్ రాదు మాన్యువల్గా చూసినప్పుడు. సో కాబట్టి స్టెత్ ఉంటే కనుక కింద రీడింగ్ కూడా బాగా వినపడుతుంది అన్నమాట. సో అది కూడా ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.